గల్ఫ్ బాబాయ్ న్యూస్ చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ తరుణ్ సూత్రపు. ఇవాళ కువైట్లో ఉన్న ముఖ్యమైన న్యూస్ చూద్దాం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్, వీళ్ళు 2010లో లేబర్ లాలో కొన్ని మార్పులు చేసుకొచ్చి ప్రవేశపెట్టారు. వాళ్ళు ప్రవేశపెట్టిన లేబర్ లాకి ఇప్పటికి 10 ఏళ్ళు పూర్తయిపోయింది. ఈ లేబర్ లాలో కొన్ని మార్పులు చేస్తూ కొన్ని కొత్త నిబంధనలను తీసుకురావాలని చెప్పి వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ మార్పుల గురించి పూర్తి వివరాలు మా గిరిప్రసాద్ గారు మనందరికీ తెలియజేస్తారు. నమస్కారం. కువైట్లో కరోనా సంక్షోభం మొదలైన టాంచి చాలా కీలక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు ఆయా విభాగాల్లో. అందులో ముఖ్యంగా నిన్న వెలువడిన వార్త ప్రకారం చూసుకుంటే మన వజారషన్ ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిలో కూడా పలు మార్పులు చేస్తున్నట్టు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ ప్రకటనలో భాగంగా ఏంటంటే ఈ కరోనా తర్వాత చాలా సంక్షోభం జరిగిన తర్వాత కార్మిక చట్టాల్లో కూడా కొన్ని లోపాలను గుర్తించి దాని మీద ఒక కమిటీని వేసి కమిటీ నుంచి ఒక సిఫార్సులు తీసుకొని కొన్ని చట్టాలను ముఖ్యంగా మార్చబోతున్నారని చెప్పి నిన్న విడుదల చేసిన కొన్ని ప్రకటనలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళు 2010 నుండి అమలు చేస్తున్న కొన్ని చట్టాలను కొంచెం కఠినతరం చేయబోతున్నారని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. అందులో కొన్ని మార్పులు ఏంటంటే ముఖ్యంగా అందులో ఉండే ముఖ్య అంశాలు చూస్తే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే సంస్థలకు జరిమానాలు కఠినతరం చేయబోతున్నట్టు చెప్తున్నారు. అంటే ఎవరైతే ఈ కార్మికులకు సంబంధించిన చట్టాలను సరిగ్గా అమలు చేయబోతారో వాళ్ళ మీద కొంచెం కఠినంగా వ్యవహరించబోతారని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే రెండోది వస్తే ఎవరైతే మీరు ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారో వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకపోవడం కానీ ఆ తర్వాత కంపెనీ ఫైల్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, అంటే ఆ వ్యక్తి పనిచేసే మనిషికి సంబంధించిన జీతాలన్నింటినీ గవర్నమెంట్కి సమర్పించకపోవడం, లేదంటే దానికి సంబంధించిన ఫైళ్ళు వాటన్నింటినీ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం పైన కూడా మరి కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి చెప్పడం. తర్వాత ముఖ్యంగా డమ్మీ కంపెనీలు పెట్టి వీసా ట్రేడింగ్ చేసే వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. డమ్మీ కంపెనీలు అంటే ఏదో నామకా వస్తే కంపెనీలు పెట్టేసి కొన్ని వీసాలు ఇచ్చేసి వాళ్ళకి అకమాలు కొడతారు. తర్వాత కంపెనీ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు అనమాట. సో అలాంటి వాటి మీద కూడా కొంచెం ఈసారి బాగా నిఘా పెట్టబోతున్నారు. కార్మికుల యొక్క హక్కులు కాపాడే విధంగా, కార్మికుల యొక్క హక్కులు అంటే ముఖ్యంగా ఏంటి, నెలవారీ జీతాలు కానీ సంవత్సరానికి తరబడ్డ ఆ బోనస్లు, తర్వాత సెలవులు సరిగ్గా ఇస్తున్నారు లేదా, ఇలాంటి వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి తెలుపుతున్నారు. ఇకపోతే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఖైతాన్ మరియు జిలీబ్ అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఈ మన రోడ్ సైడ్ అమ్మే అంగళ్ళు ఉంటాయి. ఆ అంగళ్ళ మీద కూడా ఇప్పుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అంగళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఒకసారి పట్టుబడి 20 రోజుల లోపల 2వ సారి పట్టుబడితే అలాంటి వాళ్ళను దేశ బహిష్కరణ చేస్తామనే దిశగా కూడా చెప్తున్నారు. ప్రతిరోజు చెకింగ్ అంటే ప్రతిరోజు వచ్చి నిఘా పెట్టబోతున్నామని కూడా ప్రకటన చేశారు. ఇకపోతే ఖాదిం వీజా అంటే 20 నెంబర్ వీజా 18వ నెంబర్ వీజా పెట్టుకుని ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీలో పనిచేసే వాళ్ళను పట్టుబడితే మాత్రం ఆ స్పాన్సర్లు ఎవరైతే ఉన్నారో స్పాన్సర్ల యొక్క కార్యకలాపాలు, అంటే 18 వీజా ఉండే స్పాన్సర్ అయితే వాళ్ళకు ఉండే వ్యాపారాలను మూసివేయడం, లేదా 20 నెంబర్ వీజా ఉండే స్పాన్సర్ని అయితే ఆయనకు సంబంధించిన లావాదేవీలని ఆపేసేటట్టు చట్టం తీసుకురాబోతున్నట్టు తెలుపుతున్నారు. సో కాబట్టి ఇవి ముఖ్యంగా ఇందులో ఉండే అంశాలు. సో కరోనా కారణంగా కొన్ని లోపాలు బయటపడ్డాయి, దాన్ని సవరించే క్రమంలో ఇలాంటి కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటానంటారు. సో కాబట్టి ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మన తెలుగువారు జాగ్రత్తగా మసులుకుంటారని చెప్పి ఆలోచిస్తూ మీ గల్ఫ్ బాబాయ్, థ్యాంక్ యూ. కువైట్లో ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపుల్లో లేదా ఫార్మసీల్లో మనం మందులు కొనుక్కోవాలి, ట్యాబ్లెట్స్ కొనుక్కోవాలంటే అధికంగా రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం ఈ అధిక ప్రైజులన్నింటినీ కూడా కంట్రోల్ చేసే దిశగా ఆలోచన చేస్తుంది. ఇక మీదట ఏ ఫార్మసీ వాళ్ళైనా సరే గవర్నమెంట్ చెప్పిన ప్రైజులకు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ కానీ మందులు కానీ అమ్మాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అలానే ఆ ఫార్మసీల్లో అమ్మే ట్యాబ్లెట్స్, మందులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ అధికారికంగా అప్రూవ్ చేసినవి అయ్యే ఉండాలి, లేదా వేరే మందులు అమ్మితే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి గవర్నమెంట్ కొన్ని ఆదేశాలు జారీ చేయబోతుంది. కువైట్లో హలా ఫిబ్రవరికి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా, ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ ఈ హాలిడేస్ గురించి అనౌన్స్ చేస్తుందని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. కువైట్ ప్రభుత్వం 24వ తేదీ నుండి 28వ తారీఖు వరకు ఈ హలా ఫిబ్రవరి సెలవులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 1వ తారీఖు నుండి యథాతథిగా అన్ని కార్యక్రమాలు లేదా అన్ని ఆఫీసులు ఓపెన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఫిఫెజర్ వ్యాక్సిన్ ఆల్రెడీ 3 దఫాలుగా లేదా 3 విడతలుగా కువైట్ ప్రభుత్వం బయట దేశాల నుండి దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫిఫెజర్ కరోనా వ్యాక్సిన్కి సంబంధించిన 4వ విడతను కూడా కువైట్ ప్రభుత్వం దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది. కరోనా కేసులు మళ్ళీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోతున్న వేళ ఖచ్చితంగా లాక్డౌన్ పెడతారు, ఖచ్చితంగా పార్షియల్ కర్ఫ్యూ విడిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఊహించుకుంటున్నారు. అయితే కువైట్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన క్యాబినెట్ మీటింగ్లో అసలు పార్షియల్ కర్ఫ్యూ గురించి లేకపోతే ఈ లాక్డౌన్ గురించి డిస్కస్ చేయలేదని తెలుస్తుంది.
వచ్చే వారం జరగబోయే ఈ కేబినెట్ మీటింగ్లో ఈ అంశంపైన పూర్తిగా డిస్కస్ చేస్తారని, అలానే ఈ లాక్డౌన్ పెట్టాలి అనుకుంటే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఏరియాలోనే పెడతారు అని చెప్పి తెలుస్తుంది. ప్రవాసులు ఉండే ప్రాంతాల్లో లాక్డౌన్ ఉండకపోవచ్చు లేదా పార్షియల్ కర్ఫ్యూ మాత్రమే ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా చాలా ఉన్నాయి. February 21 నుండి కమర్షియల్ ఫ్లైట్లన్నీ నడుస్తున్నాయని చెప్పి లేదా కమర్షియల్ ఫ్లైట్లన్నీ స్టార్ట్ అవుతున్నాయని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన 7 రోజులు హోటల్ క్వారంటైన్ గురించి, తర్వాత దాని గురించి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, దానికి ఎలా బుక్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే కొత్తగా కోవిడ్ ప్రభుత్వం పీసీఆర్ టెస్టులకు సంబంధించిన ఒక ప్రకటన చేసింది. పీసీఆర్ టెస్టులు ఎటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, 30 దినార్లకు మించి ఉండకూడదు, హైయెస్ట్ ప్రైస్ 30 దినార్లు మాత్రమే ఉండాలి అని చెప్పి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ట్విట్టర్ అప్లికేషన్, దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఈ ట్విట్టర్లో ఏదైనా ఒక ట్రెండ్ జరిగిందంటే దాని మీద ప్రపంచమంతా డిస్కషన్ జరుగుతుంది అని అర్థం. మన భారతదేశ ప్రభుత్వం ఈ ట్విట్టర్కి ఆల్టర్నేటివ్గా కుకేఓఓ అనే ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ ఎప్పుడో వచ్చినప్పటికీ ఇక మీదట ఏదైనా సరే ఒక గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి లేదా గవర్నమెంట్ అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేయాలి అంటే ఈ అప్లికేషన్లోనే ఆ అనౌన్స్మెంట్ ముందుగా చేయబోతున్నట్లు చెప్పారు. ఈ అప్లికేషన్లో ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 3-4 గంటల తర్వాత మాత్రమే ట్విట్టర్లో కూడా ఈ అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు మన భారతదేశ ప్రభుత్వం అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కువైట్ మాలియాలోని క్రౌన్ జ్యువెలరీస్ వారు గల్ఫ్ బాబాకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ బంగారం ధర 24 క్యారెట్స్ బంగారం 18 దినార్ల 150 ఫిల్స్ ఉండగా, 22 క్యారెట్స్ బంగారం 17 దినార్ల 200 ఫిల్స్ ఉంది. 21 క్యారెట్స్ బంగారం 16 దినార్ల 400 ఫిల్స్ ఉండగా, 18 క్యారెట్స్ బంగారం 14 దినార్ల 100 ఫిల్స్ ఉంది. కువైట్ ఆరోగ్య శాఖ అఫీషియల్గా రిలీజ్ చేసిన కరోనా కేసుల సమాచారం, ఈరోజు కొత్తగా 823 కరోనా కేసులు రిజిస్టర్ అయితే ఇప్పటి వరకు 175,524 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈరోజు ఈ కరోనా బారిన పడి 6 చనిపోగా ఇప్పటి వరకు 1,009 ఈ కరోనా బారిన పడి చనిపోయారు. ఇంకా రికవర్ అయిన వారి సంఖ్య 772 ఉండగా ఇప్పటి వరకు 166,791 మంది ఈ కరోనా నుండి రికవర్ అయ్యారు. కరోనా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఫేస్ మాస్కులు శానిటైజర్లు వాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కుంటారని కోరుకుంటూ విజ్ఞానం వినోదం సమాచారం ఎప్పుడు ముందుగా అందించే మీ గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్.